నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసునూరు వద్ద ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. సిగ్గుసిగ్గు మనరోడ్డు, ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరంటూ వెలసిన ఫ్లెక్సీ కావలిపట్టణంలో పెద్ద చర్చకు దారితీసింది. ఫ్లెక్సీ వ్యవహారం ఆ నోటా ఈ నోటా తెలిసి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఫ్లెక్సీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డికి ఎక్కడ ఆగ్రహం తెప్పిస్తుందోనని ఎవరో తొలగించారు. అసలు రోడ్డు విస్తరణ విశిష్టత ఏమిటి? రోడ్డు పనులు పూర్తి కాకపోతే అక్కడి ఇబ్బందులు ఏమిటి? ఎమ్మెల్యే అసెంబ్లీలో చర్చించేంత సమస్య ఏమి వచ్చింది? అసలు ఎందుకు పనులు ఆగాయో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి కల. వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పట్టుబట్టి ఓ రోడ్డు విస్తరణకు 56 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నారు. ఆగమేఘాల మీద పనులు పట్టాలెక్కించారు. ముందుగా బృందావనం కాలనీ వద్ద నుంచి ముసునూరు వైపు కాలువల నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ఆగుతూ సాగుతూ సాగాయి. ఆటోనగర్ వద్ద పడమర వైపు వరద నీరు, తూర్పు వైపునకు వెళ్లేందుకు ఎత్తుగా కల్వర్టు నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా ఎత్తుగా కాలువ నిర్మాణం చేశారు. దీంతో రోడ్డు లోతుగా ఉండడంతో వరద నీరు నిలిచిపోయి గత 2 వర్షాకాలాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీటిలో చిక్కుకుని ఆగిపోతూ చాలా అవస్థలు పడ్డారు. మరోపక్క అక్కడి ఆటోనగర్, ఆ పక్కనే ఉన్న గిరిజన కాలనీ పూర్తిగా జలమయమవుతున్నాయి. ఈ వర్షాకాలానికి పనులు పూర్తవుతాయని ఆశించినా గత 6 నెలలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్థానికుల్లో నిరసన వ్యక్తమవుతుంది. అక్కడే ఎమ్మెల్యే ఇల్లు ఉండడం, ఈ పనులు ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కాకపోవడంతో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పనులు జరుగుతూ రోడ్డంతా గుంతలమయంగా మారి రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోపక్క కాలువ పనులే పూర్తి కాలేదు. రోడ్డు ఇప్పుడల్లా వేసే పరిస్థితి కానరాలేదు. మూలిగేనక్క మీద తాటికాయ పడినట్లు ఈ రోడ్డు పనుల విస్తరణకు కంకర సరఫరా నిలిచిపోయింది. ఈ పనులకు అన్నవరం క్వారీ నుంచి కంకర రావాలి. ఈ క్వారీ యజమాని కావ్య కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం రాగాని ప్రభుత్వం అక్రమమంటూ సీజ్ చేసింది. ఇలా కంకర నిలిచిపోయింది. ఈ క్వారీని సీజ్ చేయించడంలో ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి పట్టుబట్టినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. కావలికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ పనులకు అదనంగా 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 71 కోట్ల రూపాయల ఎమ్మెల్యే కలల ప్రాజెక్టు అయిన రోడ్డు విస్తరణ పనులు కలగానే మారుతున్నాయి.
ప్రజల సేవే జిఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జిఎస్ఆర్ ఫౌండేషన్. మీ జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.